పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విశాఖలో మరో ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. సేద తీరేందుకు సాగర తీరానికి వచ్చే వాళ్ళు నౌక డెక్కుపై కూర్చొని ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం కలగబోతోంది. ఏడాది క్రితం విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన కార్గో నౌకను హోటల్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్లో వాయుగుండం వల్ల బంగాళాఖాతం కల్లోలంగా మారింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్కు చెందిన కార్గో నౌక ఎంవి విశాఖ బీచ్లోని తేనేటి పార్క్ వద్దకు కొట్టుకొచ్చింది. నౌకను తిరిగి తీసుకెళ్లేందుకు బంగ్లాదేశ్కు చెందిన అడ్వాన్స్ ఎస్జీ లిమిటెడ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యంగా విశాఖ పోర్ట్ అధికారుల నుంచి అనుమతి రాలేదు. దీంతో 15 మంది సిబ్బందిని తీసుకెళ్లిపోయింది. సాధారణంగా గ్రౌండ్ అయిన నౌకలను మళ్లీ సముద్రంలోకి చేర్చడంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇది. ఈ కారణంగా ఎంవి మాను విశాఖలో వదిలిపెట్టేసింది బంగ్లాదేశ్ కు చెందిన షిప్పింగ్ కంపెనీ. అయితే ఈ నౌకను ఫ్లోటింగ్ హోటల్ గా మారుస్తామని చాలా కాలం క్రితమే ప్రకటించింది పర్యాటక శాఖ. తాజాగా గిల్ మెన్ ఇండియా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పటికే విశాఖ తీరంలో కురుసురా సబ్ మెరైన్ మ్యూజియం తో పాటు యుద్ధ విమానం TU-142 మ్యూజియం పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు షిప్ రెస్టారెంట్ అందుబాటులోకి వస్తే విశాఖలో టూరిజానికి మరింత తాకిడి పెరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విశాఖలో మరో ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. సేద తీరేందుకు సాగర తీరానికి వచ్చే వాళ్ళు నౌక డెక్కుపై కూర్చొని ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం కలగబోతోంది. ఏడాది క్రితం విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన కార్గో నౌకను హోటల్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.